హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చైతన్య అండ్ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఏఐఓ తెలుగు టెక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను డిలీట్ అయిపోయిన యాప్స్ని ఎలా రికవర్ చేసుకోవాలనే దాని గురించి. ఫ్రెండ్స్, నేను ముందరే ఒక వీడియో చేశాను డిలీట్ అయిపోయిన డేటాని ఎలా రికవర్ చేసుకోవాలని. కానీ ఫ్రెండ్స్, అందులో యాప్స్ని రికవర్ చేసుకోవడం కొద్ది కష్టం. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు యాప్స్ డిలీట్ అయిపోతే ఏముందిలే, ప్లేస్టోర్లో నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ మనం కొన్ని యాప్స్ హ్యాక్డ్ వెర్షన్స్ని చాలా కష్టపడి బ్రౌజర్స్లో నుంచి వెతుక్కుని డౌన్లోడ్ చేసుకుంటాం. అవి డిలీట్ అయిపోతే మళ్ళీ మనకి ఆ లింకులు దొరకవు అన్నమాట, బ్రౌజర్లో లింకులు దొరకవు. అలాంటప్పుడు మనం ఎలా రీకవర్ చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తాను మీకు. ఫస్ట్ మీరు మీ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఏపీకే బ్యాకప్ అండ్ రీస్టోరెంట్ సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు టాప్లో ఒక యాప్ కనిపిస్తుంది చూడండి, ఏపీకే బ్యాకప్ అండ్ రీస్టోర్. దీని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది. 4 MB ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్, పెద్ద ఎక్కువ MB ఏం కాదు. ఈలోపు మనం దీన్ని ఫొటోస్ని చూద్దాం ఫ్రెండ్స్, అది ఇన్స్టాల్ అయ్యేలోపు. ఇలా ఉంటుందన్నమాట ఇది. ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసుకోండి. వెయిట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. గాట్ ఇట్ అని నొక్కండి. నొక్కగానే మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యిన యాప్స్ని అన్నింటినీ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ పక్కన అచీవ్డ్ అని ఉంచండి, దీని మీద ప్రెస్ చేయండి. అప్పుడు ట్యాప్ హియర్ టు స్కాన్ ఏపీకే ఫైల్ అని ఉంచండి, దాని మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఇది లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీ దాంట్లో డిలీట్ అయిపోయిన యాప్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. నా మొబైల్లో నేను ముందర డిలీట్ చేస్తాను ఈ యాప్స్ అన్నింటినీ. ఇవ్వండి, చూసారు కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ రికార్డ్ అదే ఈ స్కానింగ్ అనేది స్టాప్ అయిపోయాక మొత్తం మీరు అన్ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దాన్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలా టచ్ చేయండి, ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, ఈ ఇన్స్టాల్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఓపెన్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ యాప్ని యూస్ చేయడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.